సార్ ఇటు హైడ్రా అనే ఒక సంస్థ భవనాలని బిల్డింగ్స్ని కూల్చివేస్తూ వస్తుంది సార్. అక్రమంగా నిర్మించిన భవనాలు అంటే ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడే ఉద్దేశమే వీళ్ళ కొన్ని చెరువులు వాటన్నింటినీ కూడా. అయితే దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళు అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పక్కా ప్లానింగ్తో ఏర్పాటు చేసిన సంస్థ బీఆర్ఎస్ భవనాలు కూల్చివేయడానికి ఏర్పాటు చేస్తారన్నట్టుగా మాట్లాడుతుంది. ఏంటి హైడ్రా అనే సంస్థ నిజంగా అక్రమ కట్టిన బిల్డింగ్లే కూల్చివేస్తుందా సార్? అంటే ఒక్కటి జరిగింది లేండి, అసలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్ల కాలంలో ఈ రియల్ ఎస్టేటు వ్యాపారస్తులు ఎవరైతే మనం భూములు కొని భూములు అమ్మి బిల్డింగులు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ విపరీతంగా పెరిగింది కదా. ఇది కొంతకాలంగా జరుగుతుంది ఒక బీఆర్ఎస్ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఎదిగినటువంటి వర్గం ఏదైతుందో అది ఈ రియల్ ఎస్టేట్ వర్గం, ఈ భూములు ఆక్రమించుకుని. కనుక ఏమైందంటే ఈ చెరువులు కుంటలు ఉన్న చోట అంటే ట్యాంక్ బెడ్ మీద మీరు ట్యాంక్ దగ్గర పక్కకు కట్టుకుంటే దగ్గర కానీ ట్యాంక్ లోపలికి పోయి మనము బిల్డింగ్లు కట్టడం మొదలుపెట్టేశారు. ఆ కట్టడం వల్ల ఏమైపోయింది, ఇక్కడ హైదరాబాద్లో ఉండే చెరువులన్నీ కొంతవరకు ఆక్రమణకు గురి కావడం వలన వర్షాలు పడ్డప్పుడు మొత్తంగా నీళ్లు పోవడానికి స్థలం లేకుండా అయిపోయింది. హుస్సేన్ సాగర్ కానీ ఇవైతున్నాయో నిజాం కాలంలో వాళ్ళ కాలంలో కట్టిన ట్యాంక్స్ అవి బాగా ఆలోచించి కట్టినవి. హైదరాబాద్ నగరానికి నీళ్లు కావాలి కాబట్టి అది ఆ ట్యాంక్ బెడ్లోకి తోచుకుపోయినప్పుడు సరే ఈ ప్రభుత్వము మనం కూలగొట్టడం ఏతుందో అది నిజంగానే ట్యాంకును కాపాడడం కొరక లేక ఈ కట్టిన వాళ్ళు మిగతా అపోజిషన్ పార్టీకి చెందిన వాళ్ళ మళ్ళీ అది విశ్వసనీయత సమస్య. అంటే ఇది పొలిటికలా లేక నిజంగానే చెరువులను కాపాడడం కొరకు చేస్తున్న పని అనేది ఏమైతే అది ఒక చర్చ నడుస్తుంటుంది. ఇది మా రాజు మా ఈ రాజకీయ పార్టీల వాళ్ళు నిజంగా వీళ్ళ పార్టీ వాళ్ళు అక్కడ ఒకవేళ కట్టి ఉంటే నిజంగా కూలగొట్టేవాళ్ళ అనేది సమస్య వస్తుంది. కనుక ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విలువలు లేకపోవడం, మనము ఇది ట్యాంకులో కట్టకూడదు, ఇది ప్రజలకు నీళ్ల కొరకు కట్టింది, తర్వాత ట్యాంకులో కడితే నీళ్ళు ఎక్కడ పోవాలి, హైదరాబాద్ నగరం దెబ్బతింటుంది, మనము వ్యాపారం చేయవచ్చు, ఇల్లు కట్టవచ్చు, భూములు ఖాళీ ఉన్న చోట దానికి అది ప్రభుత్వ భూములు దగ్గరికి వెళ్ళేసి మీరు ఏదో ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఈ భూమి నాదని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి అక్కడ పోయి బిల్డింగ్లు కడుతున్నారు. పోనీ బయట ఎక్కడో కట్టుంటే దాన్ని లీగలే ఇచ్చేయచ్చు, కానీ ట్యాంక్ బెడ్ చెరువు నీళ్లు నిలిచే స్థలంలో మీరు ఇల్లు కట్టడం అనేది ఇప్పుడు వీళ్ళు కూలగొడుతున్నది ఏదైతుందో ఆ కూలగొట్టడంలో నాకు అనిపించడం ఏంటంటే నిజంగానే ట్యాంకులను కాపాడాలి. హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి ఏవైతున్నాయి చిన్న చిన్న చెరువులను కాపాడాలి. పట్టణం అట్లయితేనే నిలుస్తుంది, నీళ్లు లేకుండా పట్టణం నిలవదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, కృష్ణానది నీళ్లు తీసుకొస్తామనేసి కొంత నీళ్లు తీసుకొచ్చారు. కానీ ఒక కాలంలో ఈ రెండు చెరువులు ఏవైతున్నాయి వీటి ద్వారా మొత్తం హైదరాబాద్ నగరానికి నీళ్లు సప్లై జరిగేది, అవి సరిపోలేదు. పట్టణం ఎక్స్పాండ్ అయింది, పట్టణం ఎక్స్పాండ్ అయినప్పుడు మీరు ఎక్కడో ఒక జీవనది నుంచి నీళ్లు తీసుకొస్తున్నారు, బా అని తీసుకొస్తున్నామని చెప్పి ఉన్న వనరులని పాడు చేయడం అనేది ఏదైతుందో అది నీళ్లు సమస్య అయినప్పుడు నీళ్ళ దూరం తీసుకుంటే ఇక్కడ నీళ్ళ సప్లై అయిన చోట ఆ చెరువులను ఎందుకు ఇచ్చాలా, వాటిని కాపాడి దాని నుంచి కూడా అన్ని హైదరాబాద్ నగరానికి అది చాలా అందంగా ఉండేది, హైదరాబాద్ నగరానికి కొంత దానికి సస్టైనబిలిటీ ఉండేది. అవును, రెండు జరిగాయి దీంతో. ఒకటి నీళ్లు నిలిచి ఒక నగరానికి ఒక అందమైనటువంటి ఒక చెరువుని జనమంతా వెళ్ళి గండిపేట నీళ్ళని మా మేము విద్యార్థులు ఉన్నప్పుడు గండిపేట నీళ్ళని దానికి ఒక ప్రైడ్గా చెప్పుకునేవాళ్ళు, మేము గండిపేట నీళ్లు దాయిన వాళ్ళం అని. ఓకే, కనుక ఆ గండిపేటకు హైదరాబాద్ నగరంతో ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. ఆ గండిపేట నగరం నిజంగా గండిపేట నీళ్లు కూడా చాలా మంచి నీళ్ళే అవి, కనుక ఆ నీళ్లను పొల్యూట్ చేసి ఫార్మసిటికల్ ఇండస్ట్రీ పెట్టి ఇండస్ట్రియల్ పొల్యూషన్ అక్కడికి పెట్టి ఆ చెరువును పాడు చేసి అదేమో పారిశ్రామిక వేస్తారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారు, ఎలాగో ఇదంతా పాడైపోతుంది కదా, ఇక ముసి నీళ్లు ఎవరు తాగడం లేదు, లేదు గండిపేట నీళ్ళు కనుక ఎలా కృష్ణానది నీళ్ళు వస్తాయి కాబట్టి ఇక ఈ గండిపేట నీళ్ళు ఎందుకని మేము పోయి చెరువును ఆక్యుపై చేయడం ఏదైతుందో అది నా దృష్టిలో చాలా తప్పని. వీళ్ళు రాజకీయంగా కాకుండా నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఈ చెరువులన్నింటినీ కాపాడి రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు చాలామంది మినిస్టర్స్ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు,
కనుక మన వాళ్ళ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడెక్కడ భూములు అక్యుపై చేసుకుంటారో, మరి ఎందుకంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళు కొంత రియల్ ఎస్టేట్ మద్దతు ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళి అట్లా రియల్ ఎస్టేట్ వాళ్ళని మీరు లీగల్గా మొత్తంగా హైదరాబాద్ నగరం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు ఇల్లు కట్టడం ఏదైతుందో అవి చేయాలి. కానీ మీరు మొత్తంగా ఎక్కడ భూమి కాళ్ళు ఉంటే అక్కడ పోవడము, పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడం లీగలా ఇల్లీగలా అని. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతుంది, ఇప్పుడు హైదరాబాద్ సంస్థ పెట్టారు కానీ అసలు దానికి అర్బన్ ప్లానింగ్ ఉంటుంది, దానికి రెవెన్యూ శాంక్షన్ కావాలి, దానికి ఎంతో ఎన్నో కండిషన్స్ ఉన్నాయి, మీరు ఇల్లు కట్టడానికి ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ అన్నీ పెట్టిన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎందుకు అసలు ఇల్లు కట్టేటప్పుడు అబ్జెక్షన్ చేయలేదని ప్రశ్న ఉంటుంది. ఈ వ్యవస్థ ఈ అడ్మినిస్ట్రేటర్స్ అంతా ఏం చేస్తున్నారు, మొత్తం యంత్రాంగం ఏం చేస్తున్నది, ఇక్కడ కట్టడానికి వీలు లేదని పర్మిషన్ ఇవ్వకూడదు కదా. వీళ్ళు ఇప్పుడు ఏమంటారు, మేము పర్మిషన్ తెచ్చుకున్నాము, ప్రభుత్వ పర్మిషన్ ఉందని. పర్మిషన్ ఇచ్చిన వాడు ఎంత తప్పు చేసినట్లు, ఇప్పుడు ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ చిన్న ఎంప్లాయీ దొరికిపోతే కూడా 6 కోట్లు 10 కోట్లు దొరికినాయి అంటున్నారు. పిచ్చిగా డబ్బులు తినేశారు, కరప్ట్ డబ్బులు తిన్నారు, తిని ఇల్లీగల్గా పర్మిషన్ ఇచ్చారు, వీడేమో ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇల్లు ఇల్లీగలే, కానీ ఇల్లీగలు అని మనం ఎందుకంటాం అంటే ట్యాంక్ బెడ్లు కట్టకూడదు, అది కండిషన్ ఉంది. కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎట్లా ఇచ్చారు, అప్పుడే కొలగొట్టాలి కదా, ఇది పోవడానికి మీకు పర్మిషన్ లేదని వాళ్ళు కొలగొట్టలేదు. వీళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు వచ్చిన సమస్య అది. ప్రజల దృష్టితో మొత్తం హైదరాబాద్ నగరం దృష్టితో ఈ చెరువులను తప్పకుండా కాపాడాలి, చెరువుల భూమిని ఆక్రమించుకోవడం అంటే అది అన్యాయం, అది నిజానికి నగరానికి అది వ్యతిరేకం, నగర శ్రేయస్సు దృష్ట్యా వ్యతిరేకం, కనుక అక్కడ కట్టకూడదు. కట్టిన తర్వాత వీళ్ళు డబ్బులు గిబ్బులు ఖర్చు పెట్టాడు, వీళ్ళు మా అందరు చూసేవాళ్ళు కట్టుకున్న ఇల్లు ఇంకొకరు కొడుతున్నారని అనిపిస్తుంది మనం. కానీ కట్టుకున్న ఇల్లు ఇంకొకరు కొడుతున్నారంటే ఇంకా వెనక్కి పోవాలి, ఎట్లా కట్టారు, ఎవరు కట్టనిచ్చారు, పాలనా యంత్రాంగం ఏం చేసింది, చెరువు నీళ్ళ నీళ్లలో పోయి కట్టొచ్చిన హైదరాబాద్ దగ్గర ప్రజల దృష్ట్యా, ప్రజల భవిష్యత్తు దృష్ట్యా, తెలంగాణ దృష్ట్యా, ఇది సరెట్లన్న తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం కదా, ఆ తెలంగాణ ఎట్లా ఉండాలి, హైదరాబాద్ నగరం ఎట్లా ఉండాలి, ఏం ఆలోచన లేకుండా కేవలం డబ్బులు చేసుకోవడము, తర్వాత విపరీతంగా లాభాలు చేసుకోవడము, లక్షల లక్షల కోట్లు చేసుకోవడం, 93% మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ ఆదాయాన్ని కోటీశ్వరులుగానే చూపిస్తున్నారు. ఎంత ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తున్నది, ఎక్కడి నుంచి ఇంత లాభాలు వస్తున్నాయి అంటే రియల్ ఎస్టేట్ నుంచి. ఓకే, ఇంకా భూమి విలువ తెలియదు కదా మనం, భూమి తగ్గిన కొద్ది దాని విలువ విపరీతంగా పెరుగుతుంది, ఎందుకంటే అది మనం కొత్తగా భూమిని సృష్టించలేము, ఉన్న భూమినే మనం ఏదన్నా చేయగలం, కానీ కొత్త భూమిని సృష్టించలేము. వస్తువులు అంటే ప్రొడ్యూస్ చేయవచ్చు కానీ భూమిని సృష్టించలేరు కదా, దాని విషయంలో ఎంత జాగ్రత్త ఉండాలి. కనుక ఇది నిర్లక్ష్యం కూడా ఉంది, పోయిన ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది, అధికారి యంత్రాంగం నిర్లక్ష్యం ఉంది, ఇప్పుడు కొలగొడుతున్నారంటే ఇంకా మనం ఆలోచించవలసింది ప్రజల దృష్ట్యా, హైదరాబాద్ నగర దృష్ట్యా ఏది మంచి నిర్ణయం. ఇక ఆ నిర్ణయం అది ప్రభుత్వం వాళ్ళ కొలుగొట్టినా ఏ చెప్పినా ప్రజల దృష్ట్యా చూసి మనము దాని మీద కామెంట్ చేయవలసి ఉంటుంది. నా దృష్టిలో అయితే ట్యాంక్ బెడ్ మీద కట్టడం, ఇల్లు కట్టడం ఏదైతుందో అది మొత్తంగా ప్రజా వ్యతిరేకం, నగరానికి వ్యతిరేకం, పూర్తి నీళ్ళపై కట్టడం అది. ఒకవేళ ప్రభుత్వం నిజంగానే జెన్యున్గా రాజకీయాలు లేకుండా హైదరాబాద్ అని కాపాడు, అంత విశాల దృష్టి, అంత దూర దృష్టి, అంత ప్రజల మీద ప్రేమ ఈ ప్రభుత్వానికి ఉన్నదా లేనా అనేది అది మనకు ఒక అనుమానాస్పదమైన విషయమే. అవును, దాన్ని కేటీఆర్ గారు కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు సార్, నా ఫామ్ హౌస్ కూల్చేదానికి వెళ్ళారు, నా ఫామ్ హౌసే కాదు, నేను రండి నేను చూపిస్తాను, మౌనం మైనంపల్లి నుంచి మొదలు పెడదాం, ఎంతమంది అక్రమంగా కట్టేశారు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళే ఫస్ట్ కూల్చాలి కదా అని కూడా ఆయన అన్నారు సార్. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నారా మనకు తెలియదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీళ్ళ ప్రభుత్వము అక్కడ ఎందుకు అనుమతి ఇచ్చింది అనేది అది ఎప్పుడైనా జవాబు చెప్పవలసి వస్తుంది కదా. ఇవాళ మనము ఒక స్టాండ్ తీసుకున్నా ఆయనే అర్బన్ మినిస్టర్ కూడా ఉన్నాడు అసలు ఆయన, మరి అర్బన్ ఏరియాలు ఈ ఇళ్ళని ఎట్లా కట్టారు, ఎందుకు కట్టనిచ్చారు, యంత్రాంగం ఏం చేసింది అనే ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. సరే ఆయన వ్యక్తిగతంగా ఏదో ఇలా ఉందని వీళ్ళు అంటున్నారు, అది కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన, ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇల్లు కూడా కొడతామనడం. ఇది ఏంటంటే రాజకీయాలు విలువలు, మారల్ వాల్యూస్, నైతిక విలువలు, ప్రజల సంక్షేమము, ఏ చేసినా మొత్తంగా సమాజానికి అంత ఇదిగా ఉండాలి అనే ఒక విశాలమైన
ఒక దృక్పథము, ఒక ప్రజల ప్రజల తరఫు నుంచి ఆలోచించడం, పట్టణ భవిష్యత్తు గురించి ఆలోచించడం, ఇవి రాజకీయాల్లో ఆ విలువలు లేకపోవడం వలన ఇంత మనకి ఇన్ని సమస్యలు. ఇవన్నీ మనం సృష్టించుకున్న సమస్యలు. అవును, ఒకసారి ప్రకృతి బీభత్వం జరుగుతుంది, వర్షాలు కొడి పంటలపై, అది నేచర్ ఫెయిల్యూర్, ఇది మన ఫెయిల్యూర్. మనుషులుగా మనము ఆలోచించగలిగిన వాళ్ళం, భవిష్యత్తు తెలిసిన వాళ్ళం అంతా మనకు హైదరాబాద్ నగరం భవిష్యత్తు ఏమిటనేది ఉంది, తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళం. మరి ఇవన్నీ ఏ వ్యసలు రాజకీయాల్లో ఆ విలువలు లేకుండా ఏది పడితే అది, ఎంత డబ్బులు పడితే అంత డబ్బులు, ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు చేసుకోవడం, లాభాలు చేసుకోవడం, కోట్ల రూపాయలు చేసుకోవడం, ఈ ఈ అభివృద్ధి ఏదైతుందో, ఈ రియల్ ఎస్టేటు అభివృద్ధి ఏదైతుందో, నా దృష్టిలో అది చరిత్రలో మనము చాలా భవిష్యత్ తరాలు కూడా తప్పు చేసిన వాళ్ళు. అందుకనే ఒక ప్లానింగ్ అని ఉంటుంది, అర్బన్ ప్లానింగ్ అని. ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పెద్ద బాధ్యత అది వచ్చే తరాలు.